తప్పు చేసిన వారిని శ్రీవారు శిక్షిస్తారు. సుప్రీం సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేపట్టాలి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పూజలు. మన్నపేట ఫ్లాష్ న్యూస్. ప్రపంచమంతా ఇష్టదైవంగా కొలిచే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారే తప్పు చేసిన వారిని శిక్షిస్తారని మన్నపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజల కార్యక్రమాన్ని పురస్కరించుకుని మన్నపేట కలువ పువ్వు సెంటర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తోట త్రిమూర్తులు శనివారం విశేష పూజలు నిర్వహించారు. కొద్ది పక్క తప్పండి, ఎలాగొచ్చేది కాదు. Yeah.
ఏ విధమైనటువంటి ఎంక్వైరీ చేస్తారో చేసి ఆ ఎంక్వైరీ ప్రకారంగా బాధ్యులైనటువంటి వాడిని ఖచ్చితంగా శిక్షించే అవకాశం మీకు ఉంది కాబట్టి శిక్షించండి. అయితే ఈ రోజుని ఎంక్వైరీ అనేటువంటిది ఇంత సమస్య జరగకపోతే ఎంక్వైరీ ఏ విధంగా చేసినా దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇంత ఈ సమస్యకి ఇంత తెరలేపి ప్రపంచం అంతా ఈ విషయం గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ ఎంక్వైరీ అనేటువంటిది సుప్రీంకోర్టు న్యాయమూర్తి తోటి కానీ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ తోటి కానీ చేస్తే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రాదు. ప్రభుత్వ సంస్థలతో ఎంక్వైరీ చేశారంటే మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, అనుకూలంగా వస్తే ఒక రకంగానే వ్యతిరేకంగా వస్తే ఇంకో రకంగానే మాట్లాడతారు. ఆ చెడ్డ పేరు కూడా ప్రభుత్వానికి రాకూడదు అనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి కేంద్రానికి సంబంధించినటువంటి సిబిఐ తోటి కానీ ఈవేళ దేశం అంతా మాట్లాడుకుని చిన్న విషయంగా తీసుకోవాలనేటువంటి పరిస్థితి కానీ అంత రద్దు చేశారు కాబట్టి సిబిఐ కానీ లేదంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయమని సుబ్రహ్మణ్య స్వామి ఒక బిల్లు కూడా వేశారు సుప్రీంకోర్టులో. ఆయన చాలా మాధావి, చాలా సందర్భాలుగా కోర్టులకు వెళ్ళి మరి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఆయన స్పందించినటువంటి సమస్య పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఆ విధంగా ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీలో ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించేటువంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి కోరుతూ ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన అనేది ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ గోవిందా గోవింద అనేటువంటి పరిస్థితి, వెంకటేశ్వర స్వామి మరోసారి తలుచుకునేటువంటి పరిస్థితి, ఇటువంటి బురదలేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా అది ప్రతిపక్షం అధికార పార్టీ అని చెప్పట్లేదు. ఎవరి బురద చేయనప్పటికీ కూడా ఆ స్వామి ఎవరిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసేటువంటి పరిస్థితి. ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని డిక్లరేషన్ ఇచ్చే నువ్వు తిరుమలకి రావాలని చెప్పేసి అన్నాను. మరి ఆయన చాలా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తిరుమలకి వెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సార్లు ప్రధానమంత్రితోటి మరి సుప్రీంకోర్టు జడ్జీలతోటి వీళ్ళందరితోటి కూడా దర్శనం చేసుకున్నటువంటి సందర్భం. అప్పుడు లేనటువంటి డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చిందని నేను జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. దానికి కూడా ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది ప్రజలందరూ చూస్తున్నారు. దయచేసి ఈ విషయానికి ఇక్కడ దృష్టి పెట్టి దీన్ని ఎవరికి చెడ్డ పేరు రాకుండా ఉండేటటువంటి విధంగా, ఎవరికి అనుమానాలు ఉండేటువంటి విధంగా కాకుండా ఒక స్వచ్ఛమైనటువంటి ఒక సంస్థతోటి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద లేనటువంటి ఒక వ్యవస్థతోటి దీన్ని ఎంక్వైరీ చేస్తే ప్రజల్లో ఒక నమ్మకం, ఒక గౌరవం, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మనం చెప్తూ ఈరోజు నిన్న ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మేము పట్టుకుంటాం చేస్తామని ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కొన్ని కార్యక్రమాలు చేయడం అనేటువంటిది ఏ రాజకీయ పార్టీలో అయినా ఏ ప్రతిపక్షానికైనా సహజంగా జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పార్టీ ఇచ్చినటువంటి పిలుపు కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే ఈవేళ శనివారం అనేటువంటి దశలో భక్తులందరూ కూడా మేమందరం కూడా ఇక్కడికే రావటం జరిగింది. దీన్ని మరి అడ్డుకుంటాం చేస్తాం అనేటువంటిది ప్రతిపక్షంలో వాళ్ళు కూడా చాలాసార్లు ప్రభుత్వానికి తప్పు చేస్తే దాన్ని ఎత్తు చూపించేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీది. ఆ ప్రతిపక్ష పార్టీ మాత్రమే పోషిస్తున్నాం కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు ఎప్పుడైనా సరే రోడ్డు మీదకి వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి మా ప్రతిపక్ష పార్టీగా మా గుర్తు మేము అనిపించేటువంటి అధికారాన్ని హక్కుని మాకు అని చెప్పేసి తెలియపరుస్తూ మరి మీడియా సోదరుల ద్వారా అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సార్ డిక్లరేషన్ నాన్నగారు వంశగారు బయటకు వచ్చారు, ఇప్పుడు దాకా సైలెంట్ మోడ్ లో ఉన్నాయి కదా. కొడాలి నాన్నగారు అంటే బయటికి రావాలి, అధికారం లేదు, పార్టీ ఓడిపోయింది, అవసరమైనప్పుడు రోడ్డు మీద ఎక్కుతారు, మేమందరం ఉన్నాం, అధికారం
కోల్పోయిన తర్వాత మా పార్టీ కూడా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు దీని మీద ఓడిపోతూ వచ్చాము. ఒక పిలుపుతో వచ్చినటువంటి స్పందన ఇది. అంతేగాని వాళ్ళన్న వాళ్ళు 3 నెలలు 4 నెలలు అయింది అలా ఎన్నికలు జరిగి 4-5 నెలలు అవుతుంది. 100 రోజులు పరిపాలనకి 100 రోజుల పరిపాలన ఏంటి అనేటువంటిది కూడా ప్రజలు చూస్తున్నారు. కానీ మేమనేది ఈవేళ మూల కూర్చున్న వాళ్ళందరూ బయటకు రాలేదు. ఎన్నికలైనవి ఓడిపోయాం, ఎవరి పనులు అటు చూసుకున్నారు. ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగినప్పుడు, ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు రోడ్డు మీదకి వచ్చి మా గొంతు మేము వినిపించేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీకి మాకు ఉంది కాబట్టి ఆ పిలుపు మేరకే మేము అందరూ రోడ్డు రాడుకు. సార్, డిక్లరేషన్ నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ నాయకులు చాలామంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాప్తిస్మం తీసుకున్నాడంటూ ఆరోపణ చేస్తున్నారు. అదేవిధంగా ఆయన తిరుమల దర్శనానికి వెళ్ళినట్లయితే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి మీ అభిప్రాయం మీరు కోరుకునే విధంగా ఉంది. ఎవరో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే బాప్తిస్మం తీసుకున్నారని చెప్పి వైసీపీ నాయకులు ఆరోపణ చేస్తున్నారు. సార్, ఆయన తిరుపతి దర్శనానికి వెళ్ళేటువంటి అవసరం నేపథ్యంలో ఆయన కూడా డిక్లరేషన్ తీసుకోవాలని అంటారు పవన్ కళ్యాణ్. దానికి హిందువులు ముస్లింలు లేకపోతే క్రిస్టియన్స్ అనేటువంటి మతాలు లేవు. దేవుడికి కూడా మతాలను తీసుకొచ్చి అంటగట్టేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా నేను ఖండించాలి. ఎవరైనా ఎవరైనా ఏ మానవత్వం భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అనేక జన్మలు ఉన్నప్పటికీ ఈ జన్మలో మనకి మానవుడిగా పుట్టేటువంటి అవకాశం పరమేశ్వరుడు ఇచ్చాడు అని చెప్తాను. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పితే భగవంతుడికి ఈ మతాల కులాలు తీసుకొచ్చి రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు ఆయన డిక్లరేషన్ మంటారా అని అడుగుతారా అనేటువంటిది అంత నీచమైనటువంటి పరిస్థితుల్లో మాట్లాడుకునేటువంటి పరిస్థితి మాది కాదు. వెంకటేశ్వరుడికి లింక్ అయినటువంటి రోజు మరి ఈ రోజుని బెండపేటలో కళాభూ సెంటర్లో ఉన్న